Action. సుదీప్ బాబు గారు యాక్టింగ్ అయితే చించేశారు అండ్ ఆ క్యాస్ట్ ఫీలింగ్ గురించి లాస్ట్ లో సినిమా ఎండింగ్ లో చెప్పింది అయితే ఆసమ్. డిఫరెన్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. దిస్ ఈస్ డిఫరెంట్ వే అన్నమాట. కులం కోసం కూతుర్నే చంపేసి ఓ ముందే చెప్పకూడదు మొత్తం అందరూ చూడండి. ఇంకో థియేటర్కి వెళ్ళాలి నేను సినిమా చూడాలి. అందులో సాంగ్ అయితే మీరు అందరూ ఫుల్ ఊగిపోతారు హాల్స్ లో. డెఫినెట్ గా ఆదరించాలండి. ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని చేంజెస్ వస్తున్నాయి. సో ఈ మూవీ నుంచి ఇంకొంచెం నేర్చుకొని కులం ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు, మనుషులు ఇంపార్టెంట్ అనేది నేర్చుకోవాలి. ఇది అయితే క్లియర్ కట్ గా చూపించారు. సో దట్స్ ఇట్. సుదీప్ బాబు గారికి పర్ఫార్మెన్స్ పరంగా నేషనల్ అవార్డ్ వస్తుంది అంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బికాజ్ అంత బాగుంది యాక్టింగ్. సీరియస్ గానే చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. వెరీ నైస్, వెరీ వెరీ నైస్ సినిమా. అందరూ చూడవలసిన సినిమా ఇది. దిస్ ఇస్ గోన సెట్ ఒక ఒక మంచి బ్లాక్ బస్టర్. పాండమిక్లో మా చాలా ఇంట్లో కూర్చొని అందరూ ఇలా సినిమా చూసి చూసి బోర్ అయ్యి ఇప్పుడు పెద్ద స్క్రీన్లో చూడాలి చూడాలి అని వెయిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి దిస్ ఇస్ గోన బి అ వెరీ రిఫ్రెషింగ్ ఫిలిం. అవునండి, నేను మదర్, హీరోయిన్ మదర్. ఓకే, సో యాజ్ అ హీరోయిన్ మదర్ యాక్ట్ చేసిన మీరు ఎలా ఫీల్ అవుతారు? 71 స్క్రీన్ చూసుకునే వాళ్ళు చూసుకుంటారు. ఇది మాట మాట చెప్పాల్సిన మాట కాదు. నిజంగా నాతో జరిగింది. క్లైమాక్స్ చూస్తున్నప్పుడు నా కళ్ళ మట్టి నీళ్ళు వచ్చింది. నేను యాక్ట్ చేశాను, నాకు తెలుసు సీన్లో ఏమొస్తుందని, బట్ స్టిల్ నేను అంత కనెక్ట్ అయ్యాను. యాజ్ అన్ యాక్టర్ నేనే అంత కనెక్ట్ అయితే ఇంకా సినిమా చూసే ఆడియన్స్, యాజ్ అ మదర్, నేను రిక్వెస్ట్ చేసే ఆడవాళ్ళందరికీ ఇదే చెప్పేది, యాజ్ అ మదర్ లేడీస్ దయచేసి సినిమాకి రండి. ఈ టైంలో ఈ సినిమా డెఫినెట్లీ ప్రతి ఆడపిల్లనికన్నా ప్రతి ఒక్క ఆడవాళ్ళకి చెప్పే మాట ఇది, దయచేసి ఆడవాళ్ళు సినిమా చూడండి. పేరెంట్స్ తప్పకుండా చూడాల్సిన సినిమా. క్లైమాక్స్ సీన్ లో నరేష్ చనిపోతున్నప్పుడు మీరు ఫోన్ చేస్తూ ఉంటారు కదా, సీన్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇది మీరు ఇక్కడ అడిగేస్తే క్లైమాక్స్ చెప్పేసినట్టే కదండి. నాకు యాక్ట్ చేస్తున్నప్పుడా, యాక్ట్ చేస్తున్నప్పుడు నాకు యాక్చువల్లీ ఆ పాయింటే నాకు కనెక్ట్ అయింది. డైరెక్టర్ సార్ నాకు కథ నా క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకు ఆ పాయింటే కనెక్ట్ అయింది. యూజువల్లీ సినిమాలో మాట లేదంటే మాట లేకపోతే ఎందుకు ఒప్పుకున్నావు అని అడుగుతారు, బట్ ఆయన చెప్పిన ఒక్క పాయింట్ నాకు కనెక్ట్ అయింది. అందుకే ఆయన నాకు ఈ క్యారెక్టర్, నేను ఒకవేళ ఈ సినిమా చేయకపోయి ఉంటే డెఫినెట్గా చాలా పెద్ద బ్రేక్ మిస్ చేసుకునేదాన్ని. ఐఎమ్ గ్లాడ్ ఐ డిడ్ దిస్ ఫిల్మ్. ఒక డైలాగ్ చెప్పాలంటే ఏ డైలాగ్ చెప్తారు? మీకు బాగా ఇష్టమైన డైలాగ్? నా మాటలు ఉంటే నేను చెప్పేదాన్ని, నా మాటలు లేదు. వెళ్ళి లైటింగ్ ఎట్టుకో, నాకు లైటింగ్ ఎట్టక అని హీరోయిన్ చెప్తుంది కదా, ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టం. సో హీరోయిన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? వెరీ నైస్. ఆ అమ్మాయి యాక్చువల్లీ చాలా ప్రూడ్ యాక్టర్. ఆ అమ్మాయి గురించి ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు. చాలా మంచి ఆర్టిస్ట్ అండ్ చాలా క్యూట్గా ముద్దుగా మన ఇంటి ఆడపిల్లలాగా క్యూట్గా కనిపిస్తుంది. ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. సో హీరోకి తగినట్టుగా హీరోని యాక్ట్ చేసింది అంటారా, లేదంటే ఓకే ఓకే అనిపిస్తున్నారా? ఈ సినిమాలో వీళ్ళకి తగినట్టు వాళ్ళు, వాళ్ళకి తగినట్టు అని ఏమీ లేదు. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇండివిజువాలిటీ. కరుణాకర్ సినిమా మీరు అందరూ చూస్తే మీకే తెలుస్తుంది, ప్రతి క్యారెక్టర్ ఎందుకు వస్తుంది, ఎందుకు వెళ్ళిపోతుంది, ఎందుకు ఇలా రియాక్ట్ అవుతుంది అనే దానికి ప్రతి క్యారెక్టర్కి డెఫినేషన్ ఉంటుంది. సో ఈ సినిమాలో కూడా అలాగే జస్టిఫై అయింది. వీళ్ళు ఎక్కువ చేశారు, వాళ్ళు తక్కువ చేశారని కాదు, అందరూ ఈక్వల్గా యాక్ట్ చేసాం. డైరెక్టర్ గారు యాక్ట్ చేయించారు మా చేత, అలా అది ఆ మాట చెప్పుకోవడం యాక్చువల్లీ కరెక్ట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.